తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. అనాథ ఆశ్రయాలకు సహాయ సహకారాలు అందించారు. నిరుపేదలైన పేదలకు చేయూత ఇస్తూ సహకారాలు అందించిన వ్యక్తి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవుడు నాకు డబ్బులు ఇస్తే అది నేను ప్రజలకు ఇస్తున్నానని తెలిపారు. నేను 2016 అంతకు ముందు నుంచి రాజమండ్రి దగ్గరున్న సీతానగరం అనే ఊరుంది. ఆ సీతానగరానికి 5 కిలోమీటర్ల దూరంలో చీపరపల్లి అని చెప్పిన ఒక విలేజ్ ఉంది. దాంట్లో వృద్ధులు, దాదాపుగా ఒక 30 మంది వృద్ధులు ఉండేవారు అప్పట్లో. ఆ 30 మంది వృద్ధులు కొంతమంది చనిపోయారు, మళ్ళీ కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నాం. వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించిన వాళ్ళు, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించిన వృద్ధులు. వాళ్ళు ఎంత దీనమైన పరిస్థితుల్లో అంటే, కొంతమంది నడవడానికి కూడా వీల్లేని పరిస్థితులు ఉండేవాళ్ళు. ఆ ఊరికి సంబంధించిన ప్రెసిడెంట్ అచ్చారావు అని చెప్పి నాకు చిరకాల మిత్రుడు, చిన్నప్పటి నుంచి మిత్రుడు. ఏదో సందర్భంలో మాట్లాడితే ఇలా ఉన్నారు పరిస్థితి అని చెప్పన్నప్పుడు, నేను ఆ ఊరిలో ఉండే వృద్ధులందరికీ కూడా 30 మందికి దాదాపుగా, నా ఉద్దేశం ఏంటంటే పెద్దగా ప్రతిరోజు చేయలేకపోయినా కానీ ఉదయాన్న లేవగానే వాళ్ళకి ఆకలితో ఉంటారు కాబట్టి ఒక్కొక్కళ్ళకి 4 ఇడ్లీ 1 టీ ఇంతవరకు అని చెప్పి తర్వాత రోజుల్లో వాళ్ళకి పెట్టిస్తూ 2016 అంతకు ముందు నుంచి కూడా ఈ విధంగా చేస్తూ వాళ్ళకి ఉదయాన్నే అల్పాహారం ఏర్పాటు చేస్తూ, పండుగ సందర్భాల్లో వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తూ, శ్రీరామనామం వస్తే వాళ్ళకి బట్టలు ఇస్తూ కార్యక్రమాలు చేస్తూ ఆ కార్యక్రమాలు చేస్తున్నాను. ఏ విధమైన రాజకీయ సంబంధమైన శ్రద్ధ లేదు. అలాగని అమ్మవారు కానీ, నేను భగవంతుడిని నమ్ముతాను. భగవంతుడు రేపు పొద్దున ఏదైనా నిర్ణయిస్తే దానికి నా చేతుల్లో లేదు. అది ఇప్పుడైతే నా మనసులో ఎటువంటి ఉద్దేశం లేదైతే, నేనైతే భగవంతుడి సేవ, ప్రజల సేవనే ముఖ్యోద్దేశంగా నేను వచ్చానది. మీరు అడిగిన రెండో విషయానికి అయితే మాత్రం నా చేతిలో లేని దాని గురించి నేను చెప్పలేనది. అది రేపు పొద్దున జరిగిందనుకోండి, అది ఎందువల్ల జరుగుతుంది, ఎలా జరుగుతుందో నాకు తెలియదు. అది ఇప్పటికైతే మాత్రం ఈ ఉద్దేశంతో అయితే మాత్రం నేను స్టార్ట్ చేయలేదు. ఈ రాబోయే 5 సంవత్సరాలు కూడా నేను ఇప్పుడు కూడా నన్ను జనసేన వాళ్ళకి కానీ, కొంతమంది జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ కొంతమంది కలిశారు నన్ను. అది బాహ్యంగా చెప్పడానికి కరెక్ట్ కాదు, అది 2 సార్లు జాయిన్ అవ్వని చెప్పానన్నారు. నాకు ఆ ఉద్దేశం ఉంటే నేను ప్రయత్నం గట్టిగానే చేయగలుగుతాను. నేను ఒకవేళ నేను రాజకీయ పార్టీలోకి రావాలని అనుకుంటే నన్ను ఎవరూ ఆపలేరు. నేను డైరెక్ట్గానే ఎవరిని కలవాలో వాళ్ళని కలిసేస్తాను. నేను ఏదో ముందు ఇదంతా చేసి ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే కోరిక నాకు అదే అలాగేది. నాకు ఒక కాన్సెప్ట్గా ఉండి టార్గెట్గా ఉన్నట్టయితే నేను ఇలా రావాల్సిన అవసరం లేదు. పూజా కార్యక్రమాలు చేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ పైకి రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఎంటర్ అయిపోతాను.